అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మీకు ఆల్జిబ్రా జామెట్రీ ఇస్తారండి. సో ఆల్జిబ్రా జామెట్రీ, సో ఈ రెండు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్జిబ్రా జామెట్రీ మనము కొంచెం నేర్చుకోగలిగితే మనకి మోర్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ఈ ఆల్జిబ్రాలో కొన్ని మోడల్స్ తీసుకొని మనం ఎలా వర్కౌట్ చేయాలేంటి అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. సో మనకి మోడల్ వైజ్ మనం వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. ఈ ఫార్ములాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనము చెక్ చేద్దాం. మనకి చూడండి, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి ఫార్ములా. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి. అలాగే మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి, ఇది ఫార్ములా. అలాగే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ బాగా తెలుసుకొని ఉండాలి, వీటి మీద మనం ప్రాబ్లమ్స్ ఎలా వర్కౌట్ చేస్తామనేది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ మనము కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి, నేర్చుకోవాలి బాగా. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనకి ఎలాగ మనం ప్రాబ్లంలో మనం వర్కౌట్ చేయాలనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలనుకోండి. చూడండి, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 2ab లెఫ్ట్కి వస్తుంది కదా, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అలాగే మనకి చూడండి, అలాగే మనకి ఇంకొక ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి అంటే, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకుంటే ఇది మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇలా కూడా రాసుకోవచ్చు ప్లస్ 2ab అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, అంటే ఈ మైనస్ 2ab లెఫ్ట్కి వస్తే ప్లస్ 2ab. ఈ రెండు బాగా మనం వర్కౌట్ చేయాలి. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే చూడండి ఈ ఫార్ములాలో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలంటే ఇది లెఫ్ట్కి వస్తుంది, అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. అలాగే మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలనుకోండి, దీని ఫార్ములా వచ్చి మనకి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఫార్ములా అన్నమాట. చూడండి చూడండి, ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలంటే ఈ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి లెఫ్ట్కి వస్తుంది, అప్పుడు ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడుగుతున్నాడు. సో మనకి చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు, అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడుగుతున్నాడు. మనకి ఇప్పుడే నేర్చుకున్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2ab కదా, ఏ అంటే ఎక్స్ బి అంటే 1/x, ఎక్స్ ఎక్స్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది,
కాబట్టి మైనస్ టూ ఏబి అంటే ఏ అంటే ఎక్స్, బి అంటే వన్ బై ఎక్స్. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ మైనస్ టూ అనమాట. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అంటే వాల్యూ ఎంత, ఫోర్ కదా, అంటే ఫోర్ స్క్వైర్ మైనస్ టూ. సో సిక్స్టీన్ మైనస్ టూ కదా ఇది, సో సిక్స్టీన్ మైనస్ టూ వాల్యూ ఎంత అవుతుంది, ఫోర్టీన్ అవుతుంది. దీని ఆన్సర్ ఫోర్టీన్. సో ఫోర్టీన్ ఆన్సర్ ఇస్తాం. బట్ మనము ఇది ఫార్ములా బేస్డ్తో ఇలా వర్కౌట్ చేయాలి. బట్ ఈ ప్రాబ్లం మనము ఫార్ములాస్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మనం ఎలా వర్కౌట్ చేస్తామనే చూడండి. మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఫోర్ అని ఇస్తే, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ కావాలి అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేయండి. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ కావాలి అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ అంత, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ నెంబరు ఫోర్ కదా, దాన్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేయడం అంతే. వెరీ సింపుల్, సింపుల్గా ఆన్సర్ కొట్టేయచ్చు. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేయడమే. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగితే మనకి ఇచ్చినటువంటి నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేయండి. సింపుల్గా అప్పుడు ఏమవుతుంది, సిక్స్టీన్ మైనస్ టూ దట్ ఈక్వల్ టు ఫోర్టీన్. సింపుల్గా ఆన్సర్ మనం వర్కౌట్ చేసాం. కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూని స్క్వైర్ చేసి మైనస్ టూ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ వస్తుందన్నమాట. ఇక మీదట మనం ఏం చేస్తాము, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ అడిగితే మైండ్ క్యాలిక్యులేషన్, ఇచ్చిన నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలాగా ఇది ఫార్ములా రాసుకొని ఇలా వర్కౌట్ చేయాలి, అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇచ్చిన నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ అడిగాడు. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ సాల్వ్ చేద్దాం చూడండి. మనకి ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. ఏం చెప్పాము, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్. చూడండి ఇక్కడ మనకి ఏ అంటే ఎక్స్ అండి, మన ఫార్ములాలో ఏ అంటే ఎక్స్, బి అంటే వన్ బై ఎక్స్ అని అది మనం తీసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఏ అంటే ఎక్స్, బి అంటే వన్ బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్. ఇది ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మనకేమొస్తుంది, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఆడి తెలుసు కదా, ఎంత వాల్యూ, ఫోర్. సో ఫోర్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఫోర్. ఫోర్ క్యూబ్ అంటే ఎంత, సిక్స్టీ ఫోర్ కదా, మైనస్ త్రీ ఫోర్స్ ఎంత, ట్వెల్వ్. 64 మైనస్ 12 ఏమవుతుంది, 52 అవుతుంది. సో ఆన్సర్ మనకి 52 అనేది ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది మనం ఫార్ములా రాసుకొని వర్కౌట్ చేసేది. బట్ ఫార్ములా రాయకుండా మనము డైరెక్ట్గా ఎలా వర్కౌట్ చేస్తాము అనేది చూడండి. వెరీ సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకిచ్చినటువంటి నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ మనకిచ్చినటువంటి నెంబర్ని రాయాలి. గివెన్ నెంబర్, ఇచ్చినటువంటి నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ రాయాలి. మనకి ఇంతకుముందు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగినప్పుడు గివెన్ నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేశాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగితే గివెన్ నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అప్లై చేయాలి. వెరీ సింపుల్, ఈ నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ ఈ నెంబర్ రాయాలి. అంటే ఇప్పుడు మనకి 64 మైనస్ 12 దట్ ఈక్వల్ ఏమవుతుంది, 52 అవుతుంది.
సో మనకి ఇచ్చినటువంటి నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మనం ఈ ఫార్ములా అంతా మనం రాసి ఇట్లా మనం వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకో ఉండాలి. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఆన్సర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి గురించి మనం చూస్తే చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడిగాడు, తెలుసు కదా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడిగితే గివెన్ నెంబర్ని స్క్వేర్ చేసి మైనస్ టూ చేయడం అంతే. వెరీ సింపుల్, గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ టూ. అదే మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగితే ఏం చేయాలి, గివెన్ నెంబర్ని క్యూబ్ చేసి మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ని అప్లై చేయాలి మోడల్స్ అన్నిటికి. గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ఇంకా మనం డైరెక్ట్గా ప్రాబ్లం చూస్తూనే చెప్పచ్చు, అది కానీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనకు వెరీ సింపుల్గా ప్రాబ్లం చూస్తూనే. ఫోర్ క్యూబ్ 64 మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ 4 12, ఆన్సర్ 52 అని చెప్పేసేయచ్చు. ఫాస్ట్గా ఆన్సర్ మీరు కొట్టేసేయచ్చు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకొని ఉండాలి బాగా. సో ఈ ప్రాబ్లంలో మనకి ఇదే ప్రాబ్లం మనకి ఇంకో విధంగా ఎలా ఇస్తారని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ సాల్వ్ చేద్దాం ఫస్ట్, ఇది కూడా మీరు నేర్చుకోవాలి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డైరెక్ట్గా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడుగుతున్నాడు. ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే మనం ఇందా ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఏబి ఇంటూ ఏ మైనస్ బి అని నేర్చుకున్నాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా వేరు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా వేరు, మనం రెండు నేర్చుకున్నాం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పాం మనం. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ ఏ అంటే ఎక్స్, బి అంటే వన్ బై ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్. ఇది ఫార్ములా. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్, ఇది అవుతుంది సింప్లిఫై చేస్తే. ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ తెలుసు కదా మనకి, సిక్స్ అని చెప్పారు కదా ప్రాబ్లంలో, సిక్స్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ సిక్స్, సిక్స్ క్యూబ్ అంటే ఎంత 216 ప్లస్ సిక్స్ త్రీ టైమ్స్ ఎంత 18, టోటల్ మనకి 234 అవుతుంది. సో ఇది ఆన్సర్ 234. ఇది మనము ఫార్ములా బేస్డ్తో ఇలా వర్కౌట్ చేయాలి, అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా మైండ్ క్యాలిక్యులేషన్, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ సిక్స్ ఇచ్చాడు, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడుగుతున్నాడు. మనం ఏం చేస్తాము అంటే ఇచ్చినటువంటి నెంబర్ని క్యూబ్ చేసి ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ ఇచ్చినటువంటి నెంబర్ని రాయాలి. సో గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అంతే. మీకు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగితే గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్, వెరీ సింపుల్ కదా. చూడండి ఇప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్, మనకి 216 ప్లస్ 18, మీరు మైండ్తోనే ఆన్సర్ని వర్కౌట్ చేయొచ్చు అనమాట, 234. సో మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగితే మనం ఇట్లా ఫార్ములా రూపంలో రాయకుండా డైరెక్ట్గా మనము గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. కాబట్టి దీంట్లో మనకి ఫార్ములా ఏం చెప్తున్నాము చూడండి, ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ డైరెక్ట్గా మనం చెప్పగలగాలి. ఇచ్చినటువంటి నెంబర్ని క్యూబ్ చేసి ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ ఇచ్చినటువంటి నెంబర్ని రాయాలి, ఇది ఫార్ములా. సో గివెన్ నెంబర్ క్యూబ్
ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. అదే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇందాక చెప్పాము. గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ అవుతుంది, మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్ అవుతుంది అనమాట. అది ఇంతకుముందు మీకు ఫార్ములాలో చెప్పాను. సో రైట్ ఉండేది లెఫ్ట్కి వస్తే మైనస్ అవుతుంది కదా, అదే మైనస్ ఉంటే లెఫ్ట్కి వస్తే ప్లస్ అవుతుంది సేమ్. సో మైనస్ ఇస్తే ప్లస్ రాయాలి, ప్లస్ ఇస్తే మైనస్ రాయాలి. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అంటే గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడుగుంటే సో గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఈ ఫార్ములాస్ మనం కొంచెం నీట్గా నేర్చుకొని ఉండాలి. సో మనకి చూడండి, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. అప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగితే ఏం చెప్పాం, గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అని చెప్పాం. అలాగే మనకి ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. అప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ అని చెప్పాము. అలాగే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఈక్వల్ టు ఏ. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడుగుంటే ఏం చెప్పాము, గివెన్ నంబర్ స్క్వైర్ మైనస్ టూ అని చెప్పాము. ఇవి గుర్తుపెట్టుకోరు. అంటే డైరెక్ట్గా మనము మైండ్ క్యాలిక్యులేషన్తో మనం ఆన్సర్ని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ అని ఇచ్చాడు, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ అడుగుతున్నాడు. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగాడు. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇవ్వట్లేదు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడుగుతున్నాడు. ఫస్ట్ వర్క్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ కావాలి. నేను ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వైర్ చేస్తున్నాను, అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ ఏమవుతుంది, సిక్స్ స్క్వైర్ కదా. సిక్స్ స్క్వైర్ అంటే వాల్యూ ఎంత, 36. ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ ఫార్ములా కదా, ఏమవుతుంది, ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ మైనస్ టూ ఏబి కదా, టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 36. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు 36, మైనస్ టూ రైట్కి వస్తే ప్లస్ టూ అవుతుంది, దట్ ఈక్వల్ టు 38 అవుతుంది. 38. వెరీ సింపుల్గా మీరు ఏం చేయాలి అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ అడిగినప్పుడు వెరీ సింపుల్గా గివెన్ నెంబర్ స్క్వైర్ ప్లస్ టూ అప్లై చేయండి. మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ టూ చేయాలి. సో ఇంతకుముందు ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ టూ చేశాం, ఇప్పుడు మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ టూ. ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి ఫాస్ట్గా, డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇప్పుడు మనకి 36 ప్లస్ టూ దట్ ఈక్వల్ టు 38. అంటే మీకు రెండు ఫార్ములాస్ తెలుస్తున్నాయి ఇప్పుడు. సో ఇంతకుముందు ఒకటి చేసాం, ఇప్పుడు ఒకటి చేసాం. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ ఏమవుతుంది, గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ బేసిక్ ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనం బిగ్ బిగ్ ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేస్తాం, చాలా బిగ్ ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి ఈ బేసిక్ ఫార్ములాస్ అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో ఈ వాల్యూ ఎలాగొస్తుంది మనకి, గివెన్ నంబర్ స్క్వైర్ మైనస్ టూ చేస్తే వస్తుంది. ఒకవేళ మనకి ఈ ప్రాబ్లం ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వాల్యూ గివెన్ నంబర్ స్క్వైర్ ప్లస్ టూ. సో ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ టూ అప్లై చేసాం, ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్ టూ అప్లై చేసాం. ఇది మనకు మైండ్లో ఉంటే ఈజీగా మనం ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయొచ్చు. సో ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగితే గివెన్ నెంబర్ స్క్వైర్ ప్లస్ టూ.
అదే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అడిగితే గివెన్ నంబర్ స్క్వేర్ మైనస్ టూ అనమాట. ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ చేయాలి, మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకొని మనం ఉండాలన్నమాట. సో ఇక్కడ మనము ఈ బేసిక్ ఫార్ములాస్ కొంచెం జాగ్రత్తగా మనం వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ బేసిక్ ఫార్ములాస్ ఒకసారి మనం చూస్తే చూడండి, ఫస్ట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అడిగితే ఏం చెప్పాము, గివెన్ నంబర్ స్క్వేర్ మైనస్ టూ. దీని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే గివెన్ నంబర్ స్క్వేర్ మైనస్ టూ గుర్తుపెట్టుకొని ఉండాలి. అలాగే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, గివెన్ నంబర్ స్క్వేర్ ప్లస్ టూ అవుతుంది. అలాగే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఏ అని ఇస్తే అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, గివెన్ నంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నంబర్ అవుతుంది. అలాగే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే అప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది మనకి, గివెన్ నంబర్ క్యూబ్ ప్లస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నంబర్ అవుతుంది. ఇవి పర్ఫెక్ట్గా కానీ మనం గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్గా మనం చూడంగానే మనము మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఆన్సర్స్ని వర్కౌట్ చేసేయచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇవి ఎలా వర్కౌట్ చేస్తామనే చూద్దాం. మనకి బాగా తెలిసింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా తెలుసు, అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా కూడా తెలుసు, అలాగే ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫార్ములా కూడా మనకు తెలుసు. సో వాటిని యూజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వర్కౌట్ చేస్తామనేది. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, ఎంత, టూ అని ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ మనకి టూ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే మనకి వినాలి, ఒక్క నిమిషం మనం గమనిస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ టూ అంటే ఏమండి, ఎక్స్ వాల్యూ మనం వన్ అని తీసుకోవచ్చు కదండి, కండిషన్ బేస్డ్ ప్రాబ్లం. ఎక్స్ వన్ తీసుకుంటే అప్పుడు వన్ ప్లస్ వన్ బై వన్ ఏమవుతుంది, టూ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో మనం ఏం రాయాలి, వన్ రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ అన్నమాట. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అయినప్పుడు ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలి అంటే మనము ఎక్స్ వెల్ప్లో మనం వన్ రాస్తే వన్ ప్లస్ వన్ ఏమవుతుంది, టూ అయిపోతుంది. అలా కాకుండా మనం జనరల్గా ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయాలనుకోండి. సో జనరల్గా ఎలా వర్కౌట్ చేస్తామనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టూ అని ఇస్తే వినాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నా. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ టూ కదా, దట్ ఈక్వల్ ఫోర్ మైనస్ టూ ఏమవుతుంది, టూ అవుతుంది. అంటే మీరు ఏం తీసుకున్నా అదే అవుతుంది. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్ కదా, మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. అంటే ఎయిట్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు టూ అవుతుంది. అంటే మీరు ప్రాబ్లం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు టూ అంటే ఎక్స్ పవర్ ఎనీథింగ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎనీథింగ్ ఆల్వేస్ ఏమవుతుంది, టూ అవుతుంది. దానికోసం మీకు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కూడా చెప్పా. మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ తీసుకున్నా టూనే అవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ తీసుకున్నా టూనే అవుతుంది. కానీ మీరు ఏం తీసుకున్న వాల్యూ ఏమవుతుంది, టూనే అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఎంత వాల్యూ అయినా సరే ఆ వాల్యూ ఏమవుతుంది, టూకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ ఎనీథింగ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎనీథింగ్ వాల్యూ టూ అవుతుంది. దీని ఇప్పుడు మనం ప్రాబ్లం వర్కౌట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టూ అన్నాం. అప్పుడు ఎక్స్ క్యూబ్ యొక్క వాల్యూ
వన్ కదండి, వన్ ప్లస్ వన్ బై వన్గా టూ అయ్యేది. అంటే ఎక్స్ క్యూబ్ యొక్క వాల్యూ మనకి ఏమైంది, వన్ అయింది. అంటే నేను జనరల్గా ప్రాబ్లం వర్కౌట్ చేసే ప్రొసీజర్ చెప్తున్నా అనమాట. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎక్స్ పవర్ ఫైవ్ని వినాలి. ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వైర్ అంటే ఎక్స్ క్యూబ్లో రాసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ సిక్స్ అయింది కదా, ఏమైందండి ఎక్స్ పవర్ సిక్స్ ఇంటూ, నాకు ఎక్స్ పవర్ ఫైవ్ కావాలంటే వన్ బై ఎక్స్ చేయాలి. మీరు అలాగైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చూడండి, ఇలా సమ్ టైమ్స్ ఇలా కూడా రాస్తాం, ఎక్స్ పవర్ ఫైవ్ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వైర్ ఇంటూ వన్ బై ఎక్స్ అని రాస్తాం. అలా కూడా రాసుకోవచ్చు. అలా కాకుండా ఎక్స్ పవర్ ఫైవ్ని ఎక్స్ క్యూబ్ క్యూబుల్లో ఇంటూ ఎక్స్ స్క్వైర్ అని కూడా రాసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఇలా రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ రాసాం ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ అని రాసాం. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత, వన్ కదా. అంటే వన్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై వన్ ఇంటూ ఎక్స్ స్క్వైర్. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ వచ్చింది. దీని వాల్యూ ఆల్రెడీ ఎంత మనకి, టూ అని చెప్పుకొని ఉన్నాం కదా మనం. సో ఆన్సర్ ఈజ్ టూ అవుతుంది. సో ఇది జనరల్గా ప్రొసీజర్ వేలో మనం వర్కౌట్ చేయాలంటే అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంత వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంతా రాసి ఇట్లా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ టూ అని ఇచ్చాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, వన్ కదండి. ఎక్స్ ప్లస్లో వన్ రాస్తే వన్ ప్లస్ వన్ బై వన్ ఏమవుతుంది, టూ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇప్పుడు వన్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై వన్ పవర్ ఫైవ్ దట్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ అని చెప్పేయచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పేది ఏంటంటే, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అయినప్పుడు ఎక్స్ పవర్ ఎనీథింగ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎనీథింగ్ ఆల్వేస్ ఏమవుతుంది, టూ అవుతుంది. అది ఎక్స్ పవర్ ఫైవ్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఎక్స్ పవర్ ఎనీథింగ్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎనీథింగ్ వాల్యూ మనకి టూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అయినప్పుడల్లా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ మనకి ఏమవుతుంది, 100% టూ అనేది అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఫైవ్ ఇచ్చారు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఇంతకుముందు ఏం చెప్పాడు, ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగాడు. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అడిగాడు. సో ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఒకసారి మనం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ మనకి ఫైవ్ అని ఇచ్చారు. మనం ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామనే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ రెండింటిని మనము స్క్వైర్ చేద్దాం రెండు వైపులా. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వైర్ కదా. ఫైవ్ స్క్వైర్ అంటే మనకి 25. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ కదా, ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ టూ ఏ బి. ఏ అంటే ఎక్స్, బి అంటే వన్ బై ఎక్స్ ఈక్వల్ టు 25. ఎక్స్ ఎక్స్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు 25 - 2 కదా. 25 - 2 ఏమవుతుంది, 23 అవుతుంది. -2 అటుపక్కపోతే -2. ఇప్పుడు మనము దీనిని ఏం చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్గా రాస్తున్నాను. అంటే అప్పుడు నాకు, ఎందుకని ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ కావాలి కదా నాకు. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వైర్లో ఏ స్క్వైర్ అంటే ఎక్స్ స్క్వైర్ ఉంది, ప్లస్ బి స్క్వైర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వైర్ ఉంది. ఇంకేముంటుంది ఇక్కడ, -2ab ఉంటుంది. అంటే ఏబి క్యాన్సిల్ అయిపోతే -2 ఉంటుంది.
కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా మైనస్ టూ ఉంది. ప్రాబ్లంలో పైన మనకి మైనస్ టూ లేదు కదా, అది క్యాన్సిల్ పోవాలంటే ఏం చేయాలి మనము, ప్లస్ టూ రాయాలి. మైనస్ టూ ఏబి వస్తుంది ఇక్కడ, ఏం చేయాలి మీరు అప్పుడు, మైనస్ టూ ఏబి క్యాన్సిల్ పోవాలి కాబట్టి ప్లస్ టూ ఏబి రాయాలి. అప్పుడు ఎక్స్ వన్ బై ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు 23. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ ఈక్వల్ టు 23 మైనస్ టూ కదా, దట్ ఈక్వల్ టు 21. సో అప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు, సో రూట్ 21. స్క్వైర్ నుంచి మనం కిందకు వస్తే రూట్ అప్లై చేయాలి. సో ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 21, దీనికి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అడిగితే ఇలాగా మనము సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవసరం లేదు. డైరెక్ట్గా మనం మైండ్ క్యాలిక్యులేషన్ అప్లై చేసి వర్కౌట్ చేయొచ్చు. మీకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చినప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం చేయాలి అంటే, ఈ గివెన్ నెంబర్ ఉంది కదా, ఆ గివెన్ నెంబర్ స్క్వైర్కి, ఆ గివెన్ నెంబర్ స్క్వైర్కి ఒకసారి మనం మైనస్ టూ చేస్తాము, మనకి ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, 23 వస్తుంది. ఎగైన్ దానికి మైనస్ టూ చేస్తాము, ఎంత వస్తుంది, 21 వస్తుంది. దానికి రూట్ పెట్టేయడమే, వెరీ సింపుల్. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అడిగితే గివెన్ నెంబర్ని స్క్వైర్ చేసి ఒకసారి టూ సబ్ట్రాక్ట్ చేస్తాం, మళ్ళీ దానికి ఒకసారి మైనస్ టూ, మనకి వచ్చిన నెంబర్కి ఇంకోసారి టూని సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. ఇది సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఇక్కడ ప్లస్ ఇచ్చారు కదా, ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ చేయాలి. గివెన్ నెంబర్ స్క్వైర్ మైనస్ టూ, అగైన్ సొల్యూషన్ నెంబర్కి మైనస్ టూ. అంటే ఇప్పుడు గివెన్ నెంబర్ స్క్వైర్ 25 మైనస్ టూ 23, అగైన్ మైనస్ టూ 21, దానికి రూట్ అప్లై చేయడమే. సో ఇది మనము గుర్తుపెట్టుకోనండి, సింపుల్గా వర్కౌట్ చేస్తాం ఫార్ములాస్ కాకుండా. సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ గివెన్ నెంబర్ని స్క్వైర్ చేసి మైనస్ టూ చేయాలి, అగైన్ మైనస్ టూ చేసి స్క్వైర్ రూట్ అప్లై చేయాలి. ఎందుకు మనం స్క్వైర్ రూట్ అప్లై చేస్తున్నాము అంటే, బిఫోర్ ప్రాబ్లమ్స్లో మనకి ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వైర్ అడిగాడు, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎక్స్ అడుగుతున్నాడు, కాబట్టి రూట్ అప్లై చేయాలి. సో గివెన్ నెంబర్ స్క్వైర్ మైనస్ టూ అప్లై చేసి మళ్ళా వచ్చినటువంటి నెంబర్కి మైనస్ టూ అప్లై చేసి రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి రివర్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాబ్లం మనం ఒకసారి గమనిస్తే, రివర్స్ ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అడుగుతున్నాడు. సింపుల్, మనం ఇందా ముందు చెప్పిన దానికి ఏం చేయాలి, ఇప్పుడు రివర్స్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయడమే. అంటే గివెన్ నెంబర్ని స్క్వైర్ చేసి ప్లస్ టూ చేస్తాం, మళ్ళా దానికి ప్లస్ టూ చేస్తాం. అంటే 25 ప్లస్ టూ 27, అగైన్ ప్లస్ టూ 29, దానికి రూట్ అప్లై చేస్తాం. సో ఆన్సర్ ఈజ్ రూట్ 29, వెరీ సింపుల్ కదండి. అంటే మనకి ఎక్స్ మైనస్ వన్ వర్క్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది, అందుకంటే ఏమి లేదు, మీరు మైండ్లో గుర్తుపెట్టుకోనంటమే. ఇప్పుడు బోత్ సైడ్స్ మనము స్క్వైర్ చేసామనుకోండి, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ ఈక్వల్ టు 5 స్క్వైర్, అంటే 25 అవుతుంది. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ అంటే, ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ అంటే 1/x² మైనస్ 2ab కదా, ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x ఈక్వల్ టు 25. ఎక్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వైర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 25 ప్లస్ 2 ఏమవుతుంది, 27 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కావాలి. అంటే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్గా రాసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వైర్ ప్లస్ 1/x² ప్లస్ 2ab ఉంటుంది. ఇక్కడ 2ab ఉంటుంది, అంటే 2ab అంటే 2 ఉంటుంది. ఆ 2ని మనం క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, మైనస్ 2 ఈక్వల్ టు 27. అప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వైర్ ఈక్వల్ టు
29 implies x plus 1 by x equal to root 29 అవుతుంది. ఇది ఫార్ములా బేస్డ్ తో వర్క్ అవుట్ చేసాం. అవసరం లేదు. ఇంతకుముందు మనము గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 అగైన్ మైనస్ 2 చేసాం. బట్ ఇక్కడ ఏం చేయాలి? మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయాలి. అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ ని స్క్వేర్ చేసి ప్లస్ 2 అప్లై చేయాలి. ఎంత? 27. అగైన్ ప్లస్ 2 అప్లై చేయాలి. ఎంత? 29. దానికి రూట్ కనుక్కోవడమే. అంతే, వెరీ సింపుల్ అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవడం. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అడిగితే సింపుల్గా గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 వచ్చిన దానికి మైనస్ 2 రూట్ అప్లై చేయడం. అదే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అడిగితే గివెన్ నెంబర్ స్క్వేర్కి ప్లస్ 2 చేయడం, మళ్ళీ వచ్చిన నెంబర్కి ప్లస్ 2 అప్లై చేసి రూట్ కనుక్కోవడం. అంతే, ఆ స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం. వెరీ సింపుల్గా మనము ప్రాబ్లం వర్కౌట్ చేసేయచ్చు అన్నమాట. సో మనకిచ్చినటువంటి ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అడిగాడు. ఏం చెప్పాము? గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2, గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2, మళ్ళా దానికి ఏం చేయాలి? అగైన్ దీనికి మళ్ళా మైనస్ 2 చేయాలి. సో గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2, అగైన్ మైనస్ 2, దానికి ఏం చేయాలి? స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనకి 5 ఉందనుకోండి. 25 మైనస్ 2 23 అగైన్ మైనస్ 2 21. అదే ప్లస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ అడగమని చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2, గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2, మళ్ళా ఏం చేయాలి? గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2, దానికి మళ్ళా ప్లస్ 2 అప్లై చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, వెరీ సింపుల్. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి 5 ఇచ్చినట్టు కదా, ఏం చేసాం? 5 స్క్వేర్ 25 ప్లస్ 2 27 అగైన్ ప్లస్ 2 29 కి స్క్వేర్ రూట్ అన్నమాట. వెరీ సింపుల్గా మనం వర్కౌట్ చేయొచ్చు. సో గివెన్ నెంబర్ స్క్వేర్, గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2, ఎంత? 27. మళ్ళా వచ్చిన దానికి ప్లస్ 2 అప్లై చేస్తే 29, దానికి స్క్వేర్ రూట్. ఇది మనకి ఈ ఫార్ములాస్ మనము చాలా బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒకసారి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ అని ఒక్కసారి చెప్తాను. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం మనము ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా వర్కౌట్ చేయాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ నుంచి మనం ఫార్ములాస్ ఏం నేర్చుకున్నాం? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్పాము? గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2. డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే మీరు. అదే మనకి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏం చెప్పాము? గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2 అప్లై చేసేయడమే. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ మనకి ఏ అని ఇస్తే మనకి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ అడిగితే ఏం చెప్పాము? గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ ఇస్తే మైనస్ చేయాలి, మైనస్ ఇస్తే ప్లస్ చేయాలి. సో ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్. గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2, మళ్ళీ గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 వచ్చిన తర్వాత దానికి మళ్ళా మనం మైనస్ 2 అప్లై చేసి టోటల్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్, ఇక్కడ మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేస్తాం. అంటే ఏంటి? గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2 అప్లై చేసి మళ్ళా ఆ నెంబర్కి, ఆ వచ్చినటువంటి నెంబర్కి అగైన్ ప్లస్ 2 అప్లై చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకొని ఉండాలి. అలాగే మనకి ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఏ అని ఇచ్చాడు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అడిగారనుకోండి, డైరెక్ట్గా ఏం చెప్పాం మీకు?
given number cube minus 3 times of given number apply చేసాము. అలాగే x minus 1 by x value ఇచ్చారనుకోండి, అప్పుడు x cube minus 1 by x cube ఏం చెప్పాము మీకు, given number cube plus 3 times of given number అని చెప్పాము. ఇది మనకి ఇవి గుర్తుపెట్టుకో ఉన్నామనుకోండి, డైరెక్ట్గా మనం మైండ్ క్యాలిక్యులేషన్తో మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేయొచ్చు అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని మీద మనం ప్రాబ్లం ఎలా వర్కౌట్ చేస్తామని మీరు చూశారు డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఇవి గుర్తులేవనుకోండి మనకి, మనం ఫార్ములా బేసర్కి వెళ్ళి సాల్వ్ చేయాలి, అంటే టైం అంతా మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫార్ములాస్ ఒక్కసారి మనము నీట్గా మనం నేర్చుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం వర్కౌట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాస్ మీద మనం ఇంకోసారి ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఎలా వర్కౌట్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్గా డైరెక్ట్గా ఏం చేస్తున్నాం, గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2. వెరీ సింపుల్, 16 మైనస్ 2 14 ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం మనం గమనిస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అడిగారు, ఏం చేయాలి, గివెన్ నెంబర్ క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్. వెరీ సింపుల్, ఫాస్ట్గా మైండ్తో ఆన్సర్ చెప్పేయచ్చు. 64 మైనస్ 12 దట్ ఈక్వల్ టు 52. ఆన్సర్ ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ అడిగారు, ఏం చేశాం, గివెన్ నెంబర్ క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ గివెన్ నెంబర్, 216 ప్లస్ 18 234 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్, మనకి మైండ్ క్యాలిక్యులేషన్తో మనం ఆన్సర్ని వర్కౌట్ చేసేయచ్చు. అలాగే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అడిగారు, ఏం చెప్పాము మీకు, గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2 చెప్పాము. అంటే గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2 అంటే 36 ప్లస్ 2 38 అని మనం ఆన్సరు ఈజీగా చెప్పచ్చు. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్తే మైనస్ 2 చేయాలి, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇస్తే ప్లస్ 2 చేయాలి. నెక్స్ట్ అలాగే మనకి నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ఫార్ములా మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చారు, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అడిగాడు. అంటే ఏం చెప్పాము మనము, ఇప్పుడే మనం నేర్చుకున్నాం. సో ఈ ప్రాబ్లంలో గివెన్ నెంబర్ ప్లస్ ఇచ్చారు కాబట్టి మైనస్ 2, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇస్తే మైనస్ చేయాలి, మైనస్ ఇస్తే ప్లస్ చేయాలి. గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 ఎంత, 27. దానికి మళ్ళీ ఏం చేయాలి మీరు, మైనస్ 2 అప్లై చేసి స్క్వేర్ రూట్ 25 మైనస్ 2 23, దానికి మళ్ళీ మైనస్ 2 అప్లై చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి, అంటే 21 అవుతుంది. సో గివెన్ నెంబర్ స్క్వేర్ మైనస్ 2 అగైన్ మైనస్ 2 అనమాట, దానికి స్క్వేర్ రూట్. సో అలాగే మనకి ఈ ప్రాబ్లం చూస్తే మనకి మైనస్ ఇచ్చారు ప్లస్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం మనం గమనిస్తే మైనస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయాలి, ప్లస్ ఇస్తే మైనస్, మైనస్ అన్నిటికి అలాగే అనమాట. సో ఇప్పుడు గివెన్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 2 అంటే 25 ప్లస్ 2 27, అగైన్ దానికి మనము ప్లస్ 2 అప్లై చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో ఆన్సర్ ఈజ్ రూట్ 29. ఇలాగ మనం సింపుల్గా మనము ఫార్ములాస్ని యూస్ చేసుకోకుండా మైండ్ క్యాలిక్యులేషన్తో ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేయొచ్చు. సో రిమైనింగ్ మోడల్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాసులో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.